హరే కృష్ణ, నా పేరు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్, దత్తు ఆయుర్వేదం, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, రోడ్ నెంబర్ 1, హైదరాబాద్. ఈరోజు ప్రధానంగా మనం చర్చించాల్సిన అంశము కిడ్నీ స్టోన్స్, అంటే మూత్రపిండాలలో రాళ్ళు. మూత్రపిండాలలో రాళ్ళు అంటున్నాము, అవి యాక్చువల్గా రాళ్ళు కాదండి. రాళ్ళు అంటే మనం బయట ఆలోచిస్తాం రాళ్ళు అంటే గట్టిగా ఉంటాయి, కానీ ఇక్కడ ఈ రాళ్ళు అనే పదాన్ని మనం ఎందుకు అన్వయిస్తామంటే గట్టిగా ఉంటాయి కాబట్టి. ఇక్కడ రాళ్ళు రావడానికి రీజన్స్ చాలా రకాలుగా ఉన్నాయి, మనం అందులో కొన్నిటిని తీసుకుందాం. అదేంటంటే ముఖ్యంగా ఒక వ్యక్తి పిత్త ప్రధానంగా ఉండడం. మనం అనుకుంటున్నాం కొంతమంది వాతంలో ఉంటారు, కొంతమంది పిత్తంలో ఉంటారు, కొంతమంది కఫంలో ఉంటారు. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే అందరినీ మూడు రకాలుగా వర్గీకరిస్తుంది. అదేంటంటే వాత ప్రధానమైనటువంటి వ్యక్తులు, పిత్త ప్రధానమైనటువంటి వ్యక్తులు, కఫ ప్రధానమైనటువంటి వ్యక్తులు. ఇక్కడ పిత్తం ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి పిత్త ప్రధానము లేదా పిత్త ప్రకోపానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, అంటే ఆల్రెడీ పిత్తము అంటే బాగా వేడిగా ఉండడం, శరీరం వేడిగా ఉండడం, కాళ్ళు చేతులు ఎప్పటికీ వేడిగా అనిపించడం, మంటలు అనిపించడం, తాపము ఎప్పటికీ ఎంతసేపు నీళ్ళు తాగినా కూడా తాగాలనిపించడం, తన యొక్క ఆలోచనలలో ఎక్కువ మంటలు రావడం, మంటలు అనిపించడం, ఇల్లు కాలిపోయినట్టు లేకుంటే ఏదైనా కాలిపోతున్నట్టు కూలిపోతున్నట్టు అనిపించడం, అసూయ, ద్వేషం, కోపం, విచారం, పగ, ప్రతీకారం, టాలరేట్ చేయకపోవడం, ఎటువంటి విషయాన్ని టాలరేట్ చేయకపోవడం, ప్రతిసారికి మాటిమాటికి కోపం రావడం, ఇట్లాంటి లక్షణాలన్నీ పిత్త ప్రధానమైనటువంటి లక్షణాలు. వీళ్ళు తనకు కావలసినన్ని నీళ్లు తాగకపోవడం, శరీరం యొక్క అవసరానికి కావలసినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల ఆ యొక్క మూత్రము చిక్కబడి మూత్రపిండాలలో రాళ్ళు రావడానికి ఇది ఒక అవకాశం. వీళ్లకు ఒక మూత్రపిండంలోనే కాకుండా ఎక్కడ కూడా మన పిత్తాశయంలో రాళ్ళని కూడా చూస్తాం, గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం, కోలిలిథియాసిస్. ఎప్పుడైతే ఈ పిత్తాశయంలో రాళ్ళు కూడా ఆ బైల్ జ్యూస్ గట్టిపడి అది చాక్లెట్ లాగా, జస్ట్ లైక్ మనం బెల్లం చాక్లెట్స్ దొరుకుతాయి చూసారా, రూపాయికి ఒకటి ఆ బెల్లం చాక్లెట్స్, అది గట్టిగా ఉంటుంది చూడ్డానికి, కానీ నోట్లో వేస్తే లాలాజలంలో కరిగిపోతుంది. సేమ్ అలాంటి స్థితి పిత్తాశయంలో ఉన్నటువంటి రాళ్ళు కూడా కోలిలిథియాసిస్ అంటాం, గాల్ బ్లాడర్ స్టోన్స్. కానీ ఇక్కడ గాల్ బ్లాడర్ స్టోన్స్ తోటి మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే అప్పుడప్పుడు అబ్స్ట్రక్ట్ కావడం, విపరీతమైన నొప్పి రావడం, లేకపోతే సరైనటువంటి జీర్ణ రసాలను పంపించకపోవడం, అజీర్ణం, గ్యాస్, పులితేన్పులు, ఆహారం పులిసిపోవడం, ఇలాంటివి అన్నీ జరుగుతాయి మనకు పిత్తాశయంలో రాళ్ళు. ఇక్కడ మూత్రాశయంలో రాళ్ళు లేదా మూత్రపిండంలో రాళ్ళు, ఆ మూత్రపిండం రాయి చిన్నదైతే ఒక్కోసారి అది కదిలి యురేటర్ అంటాం, అంటే మూత్రపిండానికి బ్లాడర్కు ఉండేటువంటి ఒక పైప్లోకి వచ్చి అది ఇరుక్కుపోతుంది. ఎప్పుడైతే అది మూత్రపిండం నుంచి బయటికి జరిగి కొంచెం ఇరుక్కుపోతుందో అప్పుడు విపరీతమైనటువంటి నొప్పి ఆ యొక్క వ్యక్తి అనుభవిస్తాడు, లేదా అది మూత్రపిండంలోనే ఉన్నప్పుడు మూత్రపిండాన్ని క్రమక్రమంగా అది శిథిలం చేస్తుంది. ఇలా మనకు కాల్షియం ఆక్సలేట్ మూత్రపిండాల రాళ్ళు ఉంటాయి, సల్ఫేట్ రాళ్ళు, ఇలా రకరకాల రాళ్ళు ఉన్నప్పటికీ ప్రధానంగా నీళ్లు సరిగా తాగనటువంటి వ్యక్తి మూత్రపిండాలకు రాళ్ళకు ఎఫెక్ట్ అవుతున్నాడు అనేది మనం గమనించాలి. మన శరీరానికి కావలసినంత నీళ్లను మనం ఎప్పటికీ ఇస్తూనే ఉండాలి. కాకపోతే ఇక్కడ చాలామంది అందరు రకరకాలుగా అనుకుంటారు, ఖచ్చితంగా రోజుకు 3 లీటర్ల నీళ్ళు తాగాలి లేదా 4 లీటర్ల నీళ్ళు తాగాలి. ఇది మనం అది రాంగ్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఇండివిజువల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సపోజ్ ఒక వ్యక్తి కఫంలో ఉన్నటువంటి వ్యక్తి తను 3 లీటర్ల నీళ్లు తాగితే మూత్రపిండాలు ఓవర్ లోడ్ అయిపోయి మూత్రపిండాలు చెడిపోవడానికి అవకాశం ఉంది, లేదా వాత ప్రధానమైనటువంటి వ్యక్తి అదే విధంగా ఎక్కువ నీళ్లు తాగితే అతను కూడా మూత్రపిండాలు చెడిపోవడానికి అవకాశం ఉంది, ఎందుకంటే అతనికి జీర్ణం కావా నీళ్లు. పిత్త ప్రధానంలో ఉన్న వ్యక్తి కావలసినన్ని నీళ్లు తాగితే అతనికి హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం యూనిఫామ్గా చూడడానికి అవకాశం లేదు. ఏ వ్యక్తి అయినా కూడా ఖచ్చితంగా 3 లీటర్ల నీళ్ళు తాగాలి, 4 లీటర్ల నీళ్ళు తాగాలి అనేటువంటి కాన్సెప్ట్ ఆయుర్వేదంలో లేదు. తనకు శరీరంలో కావాల్సినంత మోతాదు ఎప్పటికప్పుడు అందజేయడమే ఆయుర్వేదంలో ఉన్నటువంటి పద్ధతి. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే మీ యొక్క శరీరాన్ని మీరు తెలుసుకోవాలి. అది మీ యొక్క శరీరము వాత ప్రధానమైన శరీరమా, లేకుంటే పిత్త ప్రధానమైన శరీరమా, లేకుంటే కఫ ప్రధానమైన శరీరమా. ఈ వాతపిత్త కఫాలతో కూడినటువంటి శరీరాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ క్యారెక్టర్ బిల్డప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది మూత్రపిండంలో వచ్చేటువంటి రాళ్ళు ప్రధానంగా నీళ్ళ యొక్క తలతన్యత లేక నీళ్ళ యొక్క కాఠిన్యత, అంటే భారజలం
ఎక్కువగా శుద్ద లేకుంటే మెగ్నీషియం కలిసినటువంటి నీళ్లు లేదా ఫ్లోరైడ్ కలిసినటువంటి నీళ్లు తాగినటువంటి వ్యక్తికి తొందరగా మూత్రపిండాల్లో రాళ్ళు రావడానికి అవకాశం ఉంది. లేదా బాగా దాహం అయినప్పటికీ తను సరిగా నీళ్లు సరిగా తాగకపోవడం వల్ల కూడా మూత్రపిండంలో రాళ్ళు కావడానికి అవకాశం ఉంది. ఇలా ఎన్నో రకాల కారణాలు ఏమైనప్పటికీ మీ యొక్క శరీరానికి తగ్గట్టుగా వేలకు దాహం అయినప్పుడు ఖచ్చితంగా కావాల్సినంత నీళ్లు కూర్చొని తాగాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, నిలబడి నీళ్లు గటగట తాగేస్తారు, అది కూడా పైకి నోరు అంటకుండా బాటిల్ లాగా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నీళ్లు అదేవిధంగా స్ట్రైట్గా తాగడం వల్ల ఆ నీళ్లు డైరెక్ట్ ఆమాశయం అంటే జీర్ణాశయంలోకి వెళ్ళి అది జీర్ణం కాకపోవడం వల్ల పూర్తిగా మళ్ళీ ఆటోమేటిక్గా మన శరీరంలో నుంచి బయటకు వస్తుంది. ఎందుకు, ఈ యొక్క నీళ్లు మనకు జీవన రసాయన చర్యలలో ప్రత్యేకంగా అంటే ప్రతి జీవన క్రియలలో నీళ్లను ఎందుకు వాడతామంటే శరీరంలో ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే ఈ మెటబాలిక్ చర్యలు జరిగినప్పుడు ఉష్ణం ఉత్పత్తి అవుతుందో ఆ ఉష్ణం ఉత్పత్తిని మనం కంట్రోల్ చేయడానికి మనము ఈ యొక్క నీళ్ళను తాగుతాం. అంటే నీళ్లు ఆహారం కింద చెప్పబడలేదు ఆయుర్వేదంలో. నీళ్లను జస్ట్ సంధానకర్త అంటే మన శరీరంలో జరిగేటువంటి జీవన రసాయన క్రియలకు నీళ్లను మనం వాడుకుంటాం. కాబట్టి నీళ్లను మనము సరైనటువంటి రీతిలో తాగడం, శుభ్రపరిచినటువంటి పాత్రలలో తాగడం, ముఖ్యంగా చెంబులో తాగడం. చెంబు గుండ్రగా ఉండడం వల్ల అందులో ఉన్న నీళ్లు తలతన్యత తగ్గడం వల్ల ఆ తలతన్యత తగ్గినటువంటి నీళ్లు మన శరీరంలోని కణజాలానికి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని పెర్మియబులిటీ అంటాం లేదా అస్మోసిస్, అస్మోమొలారిటీ. అంటే దీని అర్థమైందంటే శరీరంలో ఉన్నటువంటి కణంలో ఉన్నటువంటి మొలారిటీ అంటే ఆ యొక్క తత్వము మనం తాగేటువంటి నీళ్ల తత్వంతో సమానమైనప్పుడు ఆ యొక్క కణజాలము ఆ యొక్క నీళ్ళను అంగీకరిస్తుంది. దానివల్ల ఆ యొక్క వాటరు కణజాలం శోషించుకొని జీవనక్రియల రేట్లోకి కలుపుకొని తర్వాత శరీరంలో ఉన్న ఉష్ణాన్ని తగ్గించుకొని మళ్ళీ మూత్రపిండం ద్వారా మనకు నీళ్లు బయటకు వస్తాయి. కానీ ఎప్పుడైతే మనం నిలబడి గడగడ నీళ్లు తాగడం వల్ల ఇది జీవనక్రియలోకి వెళ్లకుండా ఆమాశయం అంటే జీర్ణాశయం నుంచి డైరెక్ట్ మూత్రపిండంలోకి వెళ్ళిపోయి మూత్రపిండం నుంచి బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి కూర్చొని తాగడం, నీళ్లను మనం పక్వం చేసుకోవడం అంటే కొంచెం గోరువెచ్చగా చేసుకోవడం, గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్ ఇనాక్టివ్ కావడం అది కూడా ఒక అందుకు మంచిది. గోరువెచ్చని నీళ్ళల్లో తలతన్యత తగ్గకుండా ఉండడం వల్ల తలతన్యత ఎప్పుడైతే తగ్గుతుందో పెర్మియబిలిటీ పెరుగుతుంది. పెర్మియబిలిటీ పెరుగుతుందో కణజాలంలోకి వెళ్ళిపోయి జీవనక్రియలలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఈ మూత్రపిండాలు రావడానికి, మూత్రపిండాలలో ఉన్న రాళ్ళు రావడానికి రీజన్ నీళ్లు సరిగా తాగకపోవడం, ఎండలో పనిచేయడం, లేదా బట్టీల దగ్గర లేకుంటే పొయ్యిల దగ్గర పనిచేయడం, హీట్ జనరేట్ అయ్యేటువంటి వస్తువులను మనం తీసుకోవడం, మసాలా దినుసులు తీసుకోవడం, ఎక్కువ బిర్యానీలు, మసాలాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా ఇలాంటి మసాలాలు ఎక్కువ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకు దాహం అవుతుంది. ఆ దాహానికి తగ్గట్టుగా నీళ్లు తాగకపోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు రావడం ఇది ఒక అవకాశం. ఇంకోటి కొంతమందికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, STD అంటాం అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఇలాంటి వాటిలలో కూడా మూత్రపిండాలు ఎఫెక్ట్ అయ్యి అక్కడ ఎక్కడో చిన్న కణజాలానికి సంబంధించిన దెబ్బ పడి అక్కడ మూత్రం నిల్వ ఉండి అక్కడ చిన్న ప్రదేశంలోకి మూత్రము నిల్వ ఉండి అక్కడ రాళ్ళు తయారు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి చిట్కాలు ఉన్నాయి. మీరు రోజు తెల్లవారు లేచి మీరు గుంట గల్జేరు అంటాం పునర్నవ, గుంట గల్జేరు కనుక మార్కెట్లో దొరుకుతుంది, రోజు ఆ గుంట గల్జేరు యొక్క ఆకుకూరను పప్పులో కానీ డైరెక్ట్ కానీ వేసుకొని తింటూ అంటే మనం కర్రీలాగా చేసుకొని తింటే మనకు మూత్రపిండంలో రాళ్ళు కరగడానికి అవకాశం ఉంది. లేదా ఇంకా మీరు సంక్రాంతి పండుగలకు గొబ్బెమ్మ మీద పెట్టేటువంటి ఒక పువ్వు ఉంటుంది, దాని పేరు కొండపిండి వేరు అంటాం, ఇర్వియా ల్యానెటా దాని శాస్త్రీయ నామం. దీన్ని కొండపిండి వేరు లేదా సంస్కృతంలో పాషాణ భేద అంటాం. ఇది ఎక్కడైనా దొరుకుతుంది బయట మీరు చూస్తే. ఆ యొక్క చెట్టు యొక్క వేరును రోజు డికాక్షన్ లాగా చేసుకొని ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు మీరు తీసుకుంటూ ఉంటే మూత్రపిండంలో రాళ్ళు ఎటువంటి రాళ్ళైనా కరిగిపోవడానికి అవకాశం ఉంది. ఇంకా పల్లేరుకాయలు, మార్కెట్లో మీకు పల్లేరుకాయలు ఎక్కడ పచారికోట్లో కనుక దొరికితే పల్లేరుకాయలను కనుక పిడికెడు తీసుకొని వాటిని పౌడర్ చేసుకొని వాటిని డికాక్షన్ లాగా తీసుకొని ఆ డికాక్షన్ ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తాగితే కరెక్ట్ ఒక నెల రెండు నెలల్లో ఎటువంటి పిత్తాశయంలో ఉన్న రాళ్ళైనా లేదా మూత్రపిండంలో ఉన్నటువంటి రాళ్ళైనా కరగడానికి అవకాశం ఉంది. హరే కృష్ణ.